నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కాలేదా? ఏమైంది చెప్పు. 2024 లో తప్పకుండా కేంద్రంలో మన సీఎం కేసీఆర్ గారు కూడా బాగా చేస్తారు. ఇంత వాళ్ళు ఎప్పుడు ఊయించలే, కళ్ళలో కూడా ఊయించలే. ఆర్టీసీట్ల విలీనం అవుతుందని ఒక పార్ట్ అది వాళ్ళు జింబికు మమ్మలను మానసికంగా ఒత్తిడి చేయాలి, రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నాయి ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలే. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కాలేదా? ఏమైంది చెప్పు. గట్లనే నడుస్తూనే ఉంటుంది ఒక పార్టాప్ అది. అంతే పొలవాడి దావుసు పోయి మీటింగ్లు పెట్టి వాళ్ళతో చర్చలు చెప్పి మన పెద్ద పెద్ద మేము ల్యాండ్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్పి, భూములు ఇస్తామని చెప్పి తీసుకొస్తే వాళ్ళందరూ కూడా ఎయిట్ ఆఫీసులు మన హైదరాబాద్లో పెట్టుకుంటారు. ఇవాళ మన తాన 9 లక్షల మంది ఐటీలనే ఉద్యోగాలు చేస్తున్నారు. 9 లక్షల మంది చేస్తారు అంటే ఇదంతా అభివృద్ధి కాదా? ఇదంతా డెవలప్మెంట్ కాదు? మనం బెంగళూరు కూడా బీట్ చేసినాం. కాబట్టి ఈరోజు వైద్య కళాశాలతో మంచి డాక్టర్లు తయారవుతారు, మంచి పేదలకు విద్యా వైద్యాన్ని అందిస్తాం, ఇవన్నీ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయని చెప్పి మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడ చూడు. సింగరేణి కార్మికులు కానీ వాళ్ళకి ఇప్పుడు ఎంత ఎక్కడ చూడు. ఆర్టీసీ కార్మికులు చూడు, ఆంధ్ర గవర్నమెంట్లో విలీనం అయిపోయారు వాళ్ళు. ఎంత వాళ్ళు ఎప్పుడు ఊహించలే, కళలో కూడా ఊహించలే ఆర్టీసీట్లో విలీనం అవుతుందని. సడన్గా వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్. అట్లా మన సీఎం కేసీఆర్ గారు అన్ని రకాల కూడా అందరికీ కూడా పేదల పెన్నది కార్మికులకు కూడా అన్ని రకాల కూడా సవలతులు చేస్తూ పెద్ద ఎత్తున దేశంలోనే తెలంగాణ మోడల్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. మనకు తెలంగాణ లాంటి సీఎం కావాలి, కేసీఆర్ సార్ లాంటి సీఎం కావాలని. మన తెలంగాణని తెలంగాణ లాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మిగతా రాష్ట్రాలు కావాలని కూడా ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా దేశంలో 2024 తప్పకుండా కేంద్రంలో మన సీఎం కేసీఆర్ గారు కూడా బాగా చేస్తారు. ఎందుకంటే ఆయన అవసరం, ఆయన అభివృద్ధి చేసే మోడల్ అవసరం, దేశానికి అవసరం. ఎందుకంటే మన దేశంలో చూస్తున్నాం 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, నీళ్లున్నాయి. కానీ గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నీళ్ళు ఇవ్వలేకపోయింది. కరెంటు ఉన్నది మన దగ్గర, దాన్ని ఉత్పత్తి చేసి కరెంటు కూడా 24 గంటల కరెంటు కూడా ప్రజలకు కానీ కార్మికులకు కానీ కర్మాగారాలకు కానీ ఇవ్వలేకపోయింది. అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు రైతు బంధు ఉన్నది ఎక్కడ? మనం ఒకనాడు పంజాబ్, ఒకనాడు హర్యానా పంట అంటే ధాన్యం అంటే, కానీ ఈరోజు దేశానికే 10-15 రాష్ట్రాలకు మనం అన్నం పెట్టేటట్టు ఏ రోడ్డు చూస్తే ఇప్పుడు వస్తూ ఉంటే ఎక్కడ చూడు పచ్చగా వరుసల్లే ఉన్నాయి. ఎందుకంటే 3 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్, మన రైతన్నలు కాదా? ఒక పార్ట్ అది వాళ్ళు జింబికు మమ్మలను మానసికంగా ఒత్తిడి చేయాలి, రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నాయి ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలే. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కాలేదా? ఏమైంది చెప్పు. గట్లనే నడుస్తూనే ఉంటుంది ఒక పార్ట్ ఆఫ్ అది. అంతే. ఓకే, థ్యాంక్ యూ.